అందరికి నమస్కారం. హృద్యం తెలుగు పద్యం అనే శీర్షికన ఇప్పుడు మనం మరొక అందమైనటువంటి తెలుగు పద్యాన్ని నేర్చుకున్నాం. ఈ పద్యాన్ని శ్రీ భోగరాజు నారాయణ కవి గారు రచించారు. ఇది వారు రచించినటువంటి కంకణం అనే కావ్యంలో. మానవుడు తన జీవితంలో సాధించవలసిన వాటిని పురుషార్థంలో ఉంటారు. ఇవి ధర్మం, అర్థం, కామం, మోక్షం అని నాలుగు. ఇందులో నాలుగవది అయినటువంటి మోక్షం పరమ పురుషార్థం. ఇక మోక్షం అంటే సంసార చక్రం నుంచి బయటపడమే. సంసారము అంటే చావు పుట్టుకలు మాత్రమే. కాబట్టి మానవుడు జన్మ మరణ చక్రం నుంచి బయటపడమే మోక్షం. ఇలా బయటపడాలంటే సకల కర్మలు నశించాలి. మానవుడు చేసినటువంటి అన్ని కర్మలు నశిస్తేనే, కర్మక్షయం అయితేనే మోక్షం కలుగుతుంది. ఈ కర్మలు మూడు రకాలు: సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అని. సంచిత కర్మ అంటే మానవుడు అనేక జన్మల నుంచి చేసినటువంటి కర్మలన్నీ కలిస్తే అది సంచిత కర్మ అవుతుంది. అన్ని కర్మలు తీసుకుని మనం జన్మ ఎత్తి అవన్నీ అనుభవించలేం కాబట్టి అందులో కొంత భాగం తీసుకుని జన్మెత్తుతాం, దాన్ని ప్రారబ్ధం అంటారు. మానవుడు పుట్టాక మళ్ళా కొన్ని కర్మలు చేస్తాడు, ఇవి ఆగామి కర్మ. అందువల్ల ఈ మూడు నశిస్తే కానీ మానవులకు ముక్తి కలుగుతుంది. కవి ఏమంటున్నారో చూద్దాం. కవి ఈ మూడు కర్మలు నశింపచేసి తనను సంసార చక్రం నుంచి బయటపడేసి మోక్షం ప్రసాదించమని శ్రీరామచంద్రమూర్తిని కోరుకుంటున్నారు. ఎలా కోరుకుంటున్నారు చూద్దాం. అప్పులు తీరవెన్నటికి అప్పులు తీరక పుట్టు చావులు తప్పవు, పుట్టు చావులవి తప్పని చోట విముక్తి కలగదో ఉప్పుల కుప్ప, ఓ ఎనకులోద్భవ ఓ రఘురామచంద్ర, ఈ అప్పుల కుప్ప నుండి ఎటులైన నన్ను దరిజర్చి బ్రవే. అప్పులు తీరవెన్నటికీ, ఈ అప్పులు తీరవు. ఎందువల్లంటే మనం పుడుతుంటాం, కర్మలు చేస్తుంటాం, ఇవి చేసినవి మళ్ళీ అక్యూములేట్ అవుతుంటాయి, అందువల్ల ఈ కర్మలు నశించవు. అప్పులు తీరక పుట్టు చావులు తప్పవు. ఈ కర్మక్షయం అయితే కానీ ఈ జన్మ మరణ పరంపర పోదు. వేదాంత శాస్త్రంలో కర్మలు మంచివైనా చెడ్డవైనా అవి చెడ్డ కర్మల కింద లెక్క. ఎందువల్లంటే మోక్షానికి ప్రతిబంధకాలు కాదు. మంచి కర్మ బంగారు గొలుసు అయితే చెడ్డ కర్మ ఇనుప గొలుసు అనుకోవాలి. ఒక వ్యక్తి యొక్క చేతులు బంగారు గొలుసులతో కట్టినా ఇనుప గొలుసులతో కట్టినా బంధం బంధమే. అందువల్ల కర్మలు బంధహేతువులే. మరి కర్మలు చేయకుండా మానవుడు ఉండలేడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టచ్చ కర్మ కృతు అని గీతావాక్యం. మరి ఇందులోంచి బయటపడే మార్గం లేదా అంటే కృష్ణుడు ఏమన్నాడంటే ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి కర్మలు మనకి బంధహేతువులు కావు. కాబట్టి మానవుడు ఈ జన్మ మరణ పరంపర నుంచి బయటపడేటువంటి ఏకైక మార్గం ఏదంటే నిష్కామ కర్మ. మనం అనేక మంచి పనులు చేస్తూ ఆ ఫలితాన్ని ఆశించకుండా ఉంటే అవి
మనకు బంధహేతువులు పోవు. ఇక పుట్టుచావులవి తప్పని చోట విముక్తి కలగదు. ఈ జన్మ మరణ పరంపర నుంచి బయటపడితే కానీ మోక్షం లేదు. కాబట్టి ఓ ఉప్పుల కుప్ప, సౌందర్యానికి అధిదేవత అయినటువంటి ఓ శ్రీరామచంద్ర పుంసాం మోహన రూపాయ, ఓ ఇనకులోద్భవ ఓ ఇనకుల తిలక ఓ రఘురామచంద్ర, ఈ అప్పుల కుప్ప నుండి ఎటులైన నను దరిగెర్చి బ్రోవే, ఈ అప్పుల కుప్ప నుంచి నన్ను బయటపడేవయ్యా, నాకు మోక్షం ప్రసాదించవయ్యా అని కోరుకోరాడు. కాబట్టి ఎప్పుడైతే మానవుడు ఈ మూడు కర్మల నుంచి బయటపడతాడు, సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మ, అప్పుడే అతనికి మోక్షం లభిస్తుంది. ఉపనిషత్తులు కూడా ఈ విషయాన్ని చెప్తున్నాయి. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ పరాత్మరుడైనటువంటి ఆ పరమేశ్వరుడు లేక ఆత్మతత్వం ఎప్పుడైతే దర్శనిస్తుందో, విద్యతే హృదయ గ్రంథి, హృదయ గ్రంథి పటాపంచలైపోతుంది. చిద్యంతే సర్వ సంశయాః, సర్వసంశయములు తమంతట తామే నశిస్తాయి. క్షీయంతే చాస్య కర్మాణి, ఆ సంచిత ప్రారంభ ఆగామి కర్మ మూడు దూది పింజలా ఎగిరిపోతాయి, నాశనమైపోతాయి అని ఉపనిషత్తుల యొక్క సారం. ఇక అది ఆత్మసాక్షాత్కరం అని కలుగుతుంది, అది భగవంతుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది, ఆ ముక్తి మార్గాన్ని ప్రసాదించమని కవిగారు కూరినటువంటిది. అందువల్ల మానవుడు ఈ జన్మ మరణ చక్ర నుంచి బయటపడాలంటే నిష్కామకర్మ తప్ప మరొక మార్గం లేదు. ఎందుకంటే ఏ కర్మలు చేయకుండా మనం ఉండలేము కాబట్టి, ఈ కర్మలు బంధహేతువులు కాబట్టి ప్రయోజనాన్ని కోరకుండా, ఎటువంటి ప్రతిఫలాన్ని కోరకుండా మనం మంచి పనులు చేయటమే మనకి తరుణోపాయం, తరుణోపాయం కూడా. ఇక్కడ సంచిత ప్రారంభ ఆగామి కర్మల్లో ఆత్మజ్ఞానం కలగగానే సంచిత కర్మ, ఆగామి కర్మ నశిస్తాయని, ప్రారంభం ఉండిపోతుందని కొంతమంది భావిస్తున్నారు, ప్రారంభం కూడా నశిస్తుందని మరికొంతమంది భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ మూడు కర్మలు తొలగిపోతే కానీ మానవులకు ముక్తి లభించింది. కాబట్టి ఈ మూడు కర్మలు తొలగించుకోవడానికి మనం ఆత్మదర్శనం కోరుకుంటూ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వాలని ఈ పద్యేతు కాస్తుంది. పద్యం మరోసారి చూద్దాం. అప్పులు తీరవెన్నటికి అప్పులు తీరక పుట్టు చావులు తప్పవు, పుట్టు చావులవి తప్పని చోట విముక్తి కలగదు. ఓ ఉప్పుల కుప్ప, ఓ ఇనకులోద్భవ, ఓ రఘురామచంద్ర, ఈ అప్పుల కుప్ప నుండి ఎటులైన నను దరిగెర్చి బ్రోవే. నమస్కారం.